స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనంలోకి జగన్ భరోసా దక్కినట్లేనా? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా కాలానికి జనంలోకి వచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతా పరదాల మాటను ఉండేవారు. ఆయన సభలు అలాగే జరిగేవి. జగన్ని దగ్గరగా చూసేందుకు ఎవరికీ ఛాన్స్ లేదు. అలా గగన వ్యవహారం చేసి వచ్చి సభలో మాట్లాడేసి మళ్లీ వెళ్లిపోయేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు జగన్ని నేల మీదకు తెచ్చాయి. జగన్ పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ కారులోనే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఒక మార్పు అయితే, జగన్ కి జనంలో ఆదరణ బాగానే ఉందన్నది తెలియటం మరో విశేషం. జగన్ నేల విడిచి సాము చేయడం వల్లనే గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. సీఎం అయ్యాక ఆ పదవిలో అలాగే ఉంటాను అనుకున్నారో లేక ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా జనం తననే గెలిపిస్తారు అనుకున్నారో తెలియదు, కానీ జనం వద్దకు ఆయన పోలేదు. దాంతో జనాలకు జగన్ 2019 తరువాత కనిపించటమే లేదు అన్న అసంతృప్తి కూడా ఓటమికి కారణమైంది. ఏది ఏమైనా భారీ ఓటమి జగన్ కి వైసీపీకి కూడా ఏమి కోల్పోయామో తెలియజేసింది. 4 గోడల మధ్య ఉంటే ఫీడ్బ్యాక్ రాదు. ఒకవేళ సలహాదారులు ఎవరు ఇచ్చినా అది జనం ఫీడ్బ్యాక్ కానే కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలియాలి అంటే జనంలో ఉండాలి. జగన్ మాత్రం ఐపాక్ టీములను నమ్మారు. తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. వారి సలహాలతో అంతా ముందుకు సాగారు. బటన్ మీకోసం 100 సార్లు నొక్కాను, నా కోసం 2 సార్లు నొక్కరా అని జగన్ అడిగినప్పుడే ఆయన 5 ఏళ్ల పాలన ఏమిటి అన్నది ఆయనే చెప్పినట్లు అయింది. జనాలకు పథకాలు కావాలి, కానీ వాటితో పాటుగా ముఖ్యమంత్రిగా జగన్ కూడా కనిపించాలి. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరుగా ఉంది. అందుకే జనాలు ఓడించారు. విపక్షాలు అలుపెరుగక తిరుగుతూ జనంలో ఉంటే జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు అన్న విమర్శలు వారి బుర్రలోకి ఎక్కాయి. అలా జనాలకు దూరమైన జగన్ ఇన్నాళ్లకు తిరిగి వారి వద్దకే వచ్చారు. ఒక విధంగా చూస్తే తన బలం బలహీనతలు రెండూ జగన్ ఈ పర్యటనలో చూశారని అంటున్నారు. జనాలకు దూరం కావడమే తన బలహీనత అని ఆయన గ్రహించటం మొదలు పెడితే చాలు, వైసీపీలో మార్పు తప్పకుండా వస్తుందని అంటున్నారు. అలాగే తన పట్ల ఆదరణ కనబరుస్తున్న జనాలకు ఎల్లప్పుడూ చేరువ కావాలని, జగన్ చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ అవుతుందని, నిన్న పులివెందుల టూర్ నేడు వినుకొండ టూర్ చాటు చెప్పాయని అంటున్నారు. ప్రజలతో మమేకం కావటం, వారి పక్షాల పోరాటం చేయటం ద్వారానే జగన్ తాను పోగొట్టుకున్న అధికారాన్ని దక్కించుకోగలరని అంటున్నారు. అదే సమయంలో జగన్ వైసీపీ క్యాడర్ కి భరోసా ఇవ్వడానికి వస్తే జనాలు ఆయనకు కావలసినంత భరోసా ఇచ్చారు. జనాలు ఓటు వేయలేదని లేదా వేసిన ఓట్లు ఏమయ్యాయి అని మదనపడటం నిన్నటి మాట. ఇప్పుడు జనాలలో ఉన్న అభిమానాన్ని ఎలా మళ్లీ తన పార్టీ ఉన్నతికి ఉపయోగించుకోవాలి అన్నది జగన్ ఆలోచించాలని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వానికి హామీల విషయంలో టైం ఇవ్వాలి. అలాగే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వారు రాష్ట్రపతి పాలన వంటి డిమాండ్లు చేయరు. కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు భారీ తీర్పుతో అధికారం కట్టబెట్టారు. తప్పులు జరిగితే వాటికి చట్ట ప్రకారం శిక్షలు ఉండాలని డిమాండ్ చేయాలి తప్ప, ఈ ప్రభుత్వం వద్దు అని తొలినాళ్లలోనే కోరటం కూడా తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని గ్రహించాలి. అంతేకాదు, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించడం ద్వారానే జనం మన్ననలు పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకుంటే, వారు చేసే పొరపాట్లను విమర్శిస్తే విలువ పెరుగుతుంది. మొత్తం మీద చూస్తే జనం భరోసా అయితే జగన్ కి దక్కిందని అంటున్నారు. ఆ మీదట ఆయన అడుగులు ఎలా ముందుకు సాగుతాయో చూడాల్సి ఉంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.